కవిత గారికి పేలు రావడం, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలకు నాయకులకు, సేమ్ టైం యావత్ దేశంలో ప్రజలకు కూడా, అంటే ఈ కేసు ఏందనేది ఒక స్పష్టత వచ్చింది. అక్కడ బెయిల్ ఇచ్చేటప్పుడు సరే ఈడీ సిబిఐ వాళ్ళ తరపు నుంచి మాట్లాడినటువంటి, అక్కడ ఆర్గ్యుమెంట్ చేసేటువంటి అడ్వకేట్స్ కానివ్వండి, మన అడ్వకేట్ కానివ్వండి, ఏమేమి విషయాలు జరిగినాయో మీ మీడియా ద్వారా చాలా తేటతెల్లమైనాయి బయట ప్రపంచానికి కూడా. అసలు ఈ కేసు ఏంది, ఎట్లా మోటివేటెడ్ కేసు, పొలిటికల్గా ఏ పద్ధతిలో జరిగింది అనేది కూడా చాలా స్పష్టత వచ్చింది. ఆ ఆర్గ్యుమెంట్లో బెయిల్ ఇవ్వద్దు అనేటువంటిది వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు జడ్జి గారు ఇచ్చినటువంటి కామెంట్స్ కూడా మీరు చూసినట్లు మీకు ఆల్రెడీ ఆ కాపీస్ కూడా ఆల్మోస్ట్ వచ్చినాయి మీకు. రెండో దాంట్లో అప్రూవర్గా ఎంతమందిని మార్చిండ్రు, మామూలుగా అప్రూవర్ అంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, 11 మందిని అప్రూవర్గా మార్చి వీళ్ళని టార్గెటెడ్గా ఏ పద్ధతిలో చెప్పిస్తున్నారు అనేది డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. రెండోది కేసు, ఇన్ని వందల వేల కోట్ల కేసు అని తీరా చూస్తే ఒక రూపాయి కూడా ఇప్పటి వరకు మీరు రికవరీ చేసింది లేదనే కామెంట్ కూడా చేశారు. కాబట్టి ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఈరోజు తేటతెల్లమైంది ఏంటంటే, అంటే ఒక పార్టీ కార్యకర్తల నాయకులకే కాకుండా ప్రజలకు కూడా చాలా స్పష్టత వచ్చింది. ఎందుకంటే రాజకీయ వ్యవస్థల గవర్నమెంట్లు అనుకుంటే ఏదైనా చేస్తారన్న దానికి ఈ ప్రత్యక్ష నిదర్శనంగా మరి ఈ కేసు వచ్చింది. కాబట్టి మా పార్టీ శ్రేణులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా ఈ సందర్భంగా మరి కవిత గారు దగ్గర దగ్గర 164 రోజులు ఎంత సఫర్ అయినారో, ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మనం మీ మాధ్యమాల ద్వారా కానివ్వండి, మీడియా పత్రికల ద్వారా కానివ్వండి, ఆమె ఎన్ని కేజీలు తగ్గింది, హాస్పిటలైజ్ కావడం, ఇవన్నీ అంశాలు. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా, కించపరిచే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి. అది ఎవరు కూడా మంచిది కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే అది. అంటే మమ్మల్ని అంటే అల్టిమేట్గా ఆ బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ జడ్జులు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు, వాళ్ళని కించపరిచినట్టు, వాళ్ళని అవమానించినట్టే అని మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ మాట్లాడినది కూడా ఒక బాధ్యత గల వ్యక్తులు మాట్లాడుతున్నారు, అది మంచిది కాదు. ఏ పద్ధతిలో కూడా మంచిది కాదు. రెండోది కేసు విషయంలో కానీ, పూర్వపరాలు కానీ, అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ అవన్నీ కాపీలు కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి, లేదంటే ఆ కాపీస్ కూడా పంపిస్తాం. శ్రేణులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, ఉదయం నుంచి ఇక్కడ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే బెయిల్ ఎందుకు వచ్చింది, కేసెస్లో ఉన్న వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చారు, కొంతమంది అప్రూవర్గా మార్చుకొని బెయిల్ ఇచ్చారు, ఉన్న వాళ్ళకి అందరికీ బెయిల్ ఇచ్చారు, ఈమెకి బెయిల్ ఎందుకు ఇవ్వద్దు నా అర్థం కాని ప్రశ్న. అంటే బెయిల్ ఇవ్వకుండా ఇంకా పర్మనెంట్గా అక్కడ అందరినీ ఉండాలన్నట్ట. అంటే వాళ్ళ మాట్లాడే విధానం ఏందో నాకు అర్థం కాలేదు. ఆ రోజు కూడా వాళ్ళు కేసు ఉందని చెప్పి కవిత గారి ఇంటికి వచ్చినప్పుడు మేమందరం ఉన్నాం అక్కడ, గౌరవప్రదంగా మర్యాదగా పంపించినాం మేము. కానీ ఈరోజు మాట్లాడేటువంటి వ్యక్తులు రాజకీయాలలో, రాజకీయాలలో మీరు మేము అనుకోవచ్చు,
ఒకరినొకరు దూషించుకోవచ్చు, ఒకరినొకరు విమర్శలు చేసుకోవచ్చు, కానీ మీరు అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తులని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మరి వ్యవస్థని ఆలోచన చేయవలసినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తాం. నేను అదే చెప్తున్నా కదా, కేసులో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి బెయిల్ అయింది, బెయిల్ కాని వాళ్ళు ఎవరున్నారు? అది బెయిల్ అనేది రొటీన్ ప్రాసెస్ కదా. సిసోడియా గారికి ఇచ్చిన తర్వాత బెయిలు, కవిత గారికి ఇస్తుండ్రు బెయిలు నెక్స్ట్ అని మీ టీవీలు మీ పేపర్లే రాశారు కదా. అంటే మామూలుగా రొటీన్ ప్రాసెస్ లోపల నెక్స్ట్ మీకు బెయిల్ వస్తుందని చెప్పి మేమెవరం మాట్లాడకముందే మీడియా కానివ్వండి, పత్రికలు కానివ్వండి, రాజకీయ నాయకులు కూడా మాట్లాడినటువంటి సందర్భం. దాంట్లో లింకులు పెట్టడానికి ఏముందని చెప్పి, బెయిల్ అనేది రైట్ కదా. అంటే ఎన్ని నెలలు ఉండాలి, సంవత్సరాల తరబడి ఉండాలా? రెండోది కేసు ఎందుకు పెట్టినరు కూడా ఈరోజు న్యాయమూర్తి గారు కామెంట్ చేసినటువంటి చాలా డీటెయిల్గా, మీరు ఆఫీస్కు పోయినాక మీరు ఇంకా డీటెయిల్గా తీసుకుంటే ఇంకా చాలా డీటెయిల్గా అక్కడ ఏమి ఆర్గ్యుమెంట్ జరిగింది, ఆర్గ్యుమెంట్లో మా అడ్వకేట్ గారు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు, న్యాయమూర్తులు ఏం కామెంట్ చేశారు కూడా అవన్నీ చాలా స్పష్టత ఉన్నది. అసలు కేసే ఏమి లేదనేది కదా అక్కడ. మేము డే వన్ నుంచి ఏదైతే చెప్పినామో ఈరోజు స్పష్టంగా అదే వచ్చింది. నేనేమంటా అంటే ఇది రాగూడని బెయిల్ ఏమన్నా వచ్చిందా? రాగూడని బెయిల్ ఇది? ఈ కేసులో ఇప్పటి వరకు ఎంతమందికి బెయిల్ ఇచ్చినారు? లేకపోతే వాళ్ళందరూ లోపల ఉండి కవిత గారికి ఏమైనా బెయిల్ ఇచ్చారా? అంటే కేంద్ర ప్రభుత్వం లోపల సుప్రీంకోర్టు అంతా వాళ్ళ చేతులు ఉందానా మీరు మాట్లాడేది? అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కోట్లన్నీ వాళ్ళ చేతులు ఉన్నట్టు మాట్లాడినట్ట. కాబట్టి బాధ్యత గల వ్యక్తులు దయచేసి అట్లా మాట్లాడద్దు. అరే అక్కడ బెయిల్ వచ్చి ఆ దగ్గర దగ్గర 164 రోజుల తర్వాత బెయిల్ వచ్చి ఓవైపున కుటుంబం కానివ్వండి, రెండో వైపున కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, సంతోషపడే సందర్భం కూడా లేకుండా వెంటనే కామెంట్స్ చేస్తారు. రెండు పార్టీలు కూడా కామెంట్ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కామెంట్ చేస్తూ, చట్టం తెలిసి రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తులు కామెంట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? తప్పది బాధ్యత గల వ్యక్తులు ఉండి ఆ విధమైనటువంటి కామెంట్ చేయడం ఏంది? అంటే కోర్టును ధిక్కరించినట్టే కదా, కోర్టుని న్యాయమూర్తులను ధిక్కరించినట్టే, వాళ్ళని కించపరిచినట్టే కదా. తప్పకుండా ఇది సరైనటువంటి పద్ధతి కూడా కాదు. నేనేమంటే సమాజంలో కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, కొన్ని సమాజంలో కొన్ని ప్రొఫెషన్స్ అంటే ఎల్ఎల్బి చదువుకున్నటువంటి న్యాయవాదులు కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్ అది. రాజకీయంగా ఎవరికైనా ఫేవర్ ఉండొచ్చు, ఏ పార్టీలన్నా ఉండొచ్చు, కానీ ప్రొఫెషన్ దగ్గర మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు రెండవది మన దగ్గర మన టెంపుల్స్లో అయ్యవార్లు ఉంటారు, పంచాంగం చెప్పేటప్పుడు మీకు చూస్తారు కదా అన్ని పార్టీ ఆఫీసులలో పంచాంగాలు చెప్తారు, అది వాళ్ళ వృత్తి. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నది, వాళ్ళు ఏ పార్టీలన్నా ఉండొచ్చు, ఎవరికైనా సింపథైజర్ ఉండొచ్చు, బట్ ప్రొఫెషన్ దగ్గరకు వచ్చినప్పుడు అలా ప్రొఫెషన్ చేయాలి. అంతేగాని వాళ్ళను కూడా మీరు అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇది న్యాయం కాదు, ధర్మం కూడా కాదు. అంటే వాళ్ళ బిడ్డ ఇక పర్మనెంట్గా జైల్లో ఉండాలి, జైల్లోనే అదా మీ పద్ధతి అదే విధంగా ఉంటుందా? అదే
దాన్ని ఏమంటారు అంటే పైశాచిక ఆనందం ఎంతవరకు కూడా నిలబడదు. ఆ రోజు సంబరాలు చేసుకున్న మీరు ఈరోజు జరిగినటువంటి వాతావరణం లోపల కాబట్టి మరి బెయిల్ వారు రేపు వస్తుండ్రు, సాయంత్రం రిలీజ్ అయ్యి రేపు మధ్యాహ్నం చేరుకుంటారు ఇక్కడికి, ఇంటికి వస్తారు డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వస్తారు. అట్లాంటివి ఏం లేవు, వాళ్ళు మామూలుగానే అక్కడ నుంచి బయలుదేరి వస్తారు. ఇంకా శంషాబాదు ర్యాలీ ఏర్పాట్లు అవన్నీ ఏం అనుకోలేదు. కాబట్టి వాళ్ళు ఈవినింగ్ యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ రిలీజ్ అయిన తర్వాత రేపు వస్తారు. ఓకే.